ఓం శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము 4/6/2024, క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, బహుళ త్రయోదశి మంగళవారము, రాత్రి 9:03 వరకు, భరణి నక్షత్రము రాత్రి 10:05 వరకు, రాహుకాలము మధ్యాహ్నం 3:00 నుండి 4:30 వరకు, గుళికాకాలము మధ్యాహ్నం 12:00 నుండి 1:30 వరకు, యమగంట కాలము ఉదయం 9:00 నుండి 10:30 వరకు, వర్జము ఉదయం 8:26 నుండి 9:57 వరకు, దుర్ముహూర్తము ఉదయం 8:04 నుండి 8:56 వరకు, మరలా రాత్రి 10:50 నుండి 11:34 వరకు, అమృత గడియలు సాయంత్రం 5:32 నుండి 7:03 వరకు. ఈరోజు మేషాది మీనరాశుల వారందరికీ చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అంటే అన్ని పనుల్లో కూడా శుభ అశుభ ఫలితాలు రెండు కూడా గోచరిస్తున్నాయి. మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు అన్ని పనులు కూడా అనుకూలంగా ఉండడం, చేతికొచ్చినట్టుగా అనిపించడము, కాకపోతే ఒక్కో విధంగా అంటే మీరు అనుకున్న సమయానికి రాకపోవడం వల్ల కొంచెం మానసిక ఆందోళన గురి అవ్వడం జరుగుతుంది. కానీ సాయంత్రం ఈరోజు పూర్తి అయ్యే సమయానికి అది అనుకూలంగా మారడం మీకు జరుగుతుంది. అలాగే వృషభ రాశి వారు డబ్బు పరంగా ఏదైతే మీరు ఎదుటి వ్యక్తికి హామీ ఇచ్చారో అది హామీ ఈరోజు సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల కొంచెం వారి యొక్క ఒత్తిడి మీకు ఏర్పడము, కొంచెం మానసిక ఆందోళన ఏర్పడేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఎదుటి వ్యక్తి మాట ఇచ్చే ముందు ఆలోచించి ఇవ్వండి. అలాగే మిథున రాశివారు మీ సేవకా వృత్తి పరంగా ఉన్నవారికి మీ యొక్క సేవలు ఏవైతే ఉన్నాయో మీరు ఇచ్చినప్పటికీ ఇంకా మీ నుంచి ఎక్కువ కోరుకోవడము, అది మీరు అందించకపోవడం వల్ల కొంచెం మానసిక ఆందోళన ఏర్పడేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే కర్కాటక రాశివారు మీరు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. అయినప్పటికీ కొంచెం ఏదైనా అనుకోని అవాంతరం వల్ల జాప్యం జరిగినచో మీరు ఇబ్బంది పడటము, నాకు ఇలాగే జరుగుతుంది అనేటువంటి ఒక అంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకునే విధంగా కొన్ని మాటలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. అలాగే సింహరాశివారు మీరు భాగస్వామ్య వ్యాపారం విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం శ్రేయస్కరం. మిగతా అన్ని విషయాల్లో మీకు ఎదురు ఉండదు, కానీ పెట్టుబడుల విషయంలో వారు చెప్పిన విధంగా వెళ్ళడం వల్ల నష్టపోయేటువంటి సూచన కనబడుతుంది, వ్యయం ఎక్కువయ్యేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. కన్యారాశివారు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి కొంచెం ఊరటనిచ్చే విధంగా ఈరోజు కనబడుతుంది. అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించేవారు ఈ అమావాస్య అయ్యే వరకు వాటిని పెండింగ్లో ఉంచడం శ్రేయస్కరం. ఈ 2-3 రోజుల్లో కొన్ని అనుకున్న సమయానికి కాకపోవడం వల్ల ఇబ్బంది పడేటువంటి సూచన ఉంది. కాబట్టి అమావాస్య వెళ్ళిన తర్వాత దీన్ని చేసుకోవడం మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే తులారాశివారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు, కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సంకల్ప బలంచే పూర్తి చేస్తారు. అలాగే అనుకున్న సమయానికి అన్నీ కూడా పూర్తి చేసిన శక్తి సామర్థ్యాలు, అనుకున్న సమయంలో ఉన్నత అధికారులతో ఏవైతే మీరు మాట ఇచ్చారో అవన్నీ పూర్తి చేస్తారు, అన్నీ అనుకూలంగా జరుగుతాయి. కానీ ఈ ఒత్తిడిని తీసుకోవడం విషయంలో మీరు కొంచెం నిరుత్సాహం అంటే శక్తి పరంగా అంటే శరీర ఆరోగ్యం పరంగా ఇబ్బంది పడేటువంటి సూచన కనబడుతూ ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే వృశ్చిక రాశివారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంచెం ఊరటనిచ్చే విషయంగా ఉంటుంది. అలాగే డబ్బు పరంగా ఏవైతే మీరు గత కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారో అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. అలాగే గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అన్ని సకాలంలో మీరు పూర్తి చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉన్నప్పటికీ వాటిని మీరు కార్యాచరణ రూపంలో పెట్టకపోవడం వల్ల ఇబ్బంది కలిగేటువంటి సూచన కనబడుతూ ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే ధనస్సు రాశివారు మీరు వృత్తిపరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది, కుటుంబ సభ్యుల పరంగా కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ మీ పక్కన ఎవరైతే ఉన్నారో వారు కొన్ని మీకు వారికి అనుకూలంగా మిమ్మల్ని మార్చుకునే విషయంలో మీరు వారికి సహకారం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు మీరు పడేటువంటి సూచన ఉంది. అంటే డబ్బు పరంగా హామీలు ఇవ్వడం వల్ల ఇబ్బంది పడతారు, లేదు మాట పరంగా హామీ ఇవ్వడం వల్ల వారు అది తప్పడం, మీరు దాన్ని పూర్తి చేయడం వంటి విషయాలు జరుగుతాయి. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే మకర రాశివారు మీరు ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో లేదా ఇంటర్వ్యూలు పరంగా ఏవైతే ఉన్నాయో మీకు అనుకూలంగా ఉంటాయి. కానీ ఫలితాలు వచ్చేటప్పటికి మీకు అనుకూలంగా అనుకున్న సమయానికి రాకపోయేసరికి మీరు కొంచెం నిరుత్సాహపడేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి కొంచెం సహనాన్ని పాటించండి. అన్ని పనులు కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతూ ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే కుంభరాశివారు మీరు గత కొద్ది రోజులుగా పెండింగ్లో వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అన్నీ పూర్తి చేయగలుగుతారు. సమయం అంతా కూడా మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఏలినాటి శని ప్రభావం వలన కొంచెం జాప్యం జరగడం వలన మీరు
ఇబ్బంది పడేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి అటువంటివి ఏవైతే ఉన్నాయో కొంచెం ఓపిక్గా చేసుకోవడం వలన సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది. మీనరాశివారు, ధన వ్యయంతో పనులన్నీ కూడా మీరు పూర్తి చేయగలుగుతారు. అనుకున్న సమయానికి అనుకూలంగా అన్నీ జరుగుతున్నప్పటికీ కొంచెం ఖర్చు పరంగా ఎక్కువగా ఉండడము అనుకూలంగా మీరు మార్చుకోవడం జరుగుతుంది. డబ్బు పరంగా కొంచెం జాగ్రత్త వహించితే అన్ని విధాలుగా మీకు యోగదాయకంగా ఉంటుందని చెప్పబడుతుంది. ఈరోజు పరిహారాలను చూసుకున్నట్లయితే, రాహుకాలంలో నిమ్మడొప్పులో దీపారాధన చేసి ఆ దుర్గాదేవి ఆరాధన చేసినట్లయితే ఏలినాటి శని ప్రభావం కానీ కాలసర్పదోష ప్రభావం కానీ కుజదోషం సంబంధించిన సూచనలు ఏవైతే ఉన్నాయో అన్నీ తొలగుతాయి. అలాగే వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి సూచన, అలాగే రుణ బాధలు ఉన్న వారికి రుణ బాధలు తొలగిపోయేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి చక్కగా ఈరోజు ఆరాధన చేసినట్లయితే సత్ఫలితాలు పొందుతారు. అలాగే విశేషంగా కొన్ని అనుకూలంగా ఉండడాని కోసము దుర్గాదేవి స్తోత్రం కానీ దుర్గా కవచం కానీ చదివినట్లయితే మీకు సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది. నా పరిజ్ఞానం మేరకు ఈరోజు పంచాంగం చెప్పడం జరుగుతుంది. శుభం భూయాత్.